కొన్ని అగ్రిమెంట్స్ చేసున్నాను. సో కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ నాకు కూడా వచ్చాక మళ్ళీ ప్రయత్నం చేయాలనే అనుకుంటున్నాను, కానీ చూడాలి పరిస్థితులు ఎలా చేసి ఏంటి. లంచం లేకుండా దాని ఏమంటారు ఠాగూర్లో చిరంజీవి లాగా. అంటే ఠాగూర్లో చిరంజీవి చిరంజీవి గారు అన్నీ ఏంటంటే ఫిక్షనల్ క్యారెక్టర్ ఆఫ్ కోర్స్, బట్ ఐడియాలజీ చెప్తా. ఒక ఐడియాలజీ అది మనం ఎంతవరకు నిజ రూపంలో అంటే నిజంలో ఎంతవరకు దాన్ని తీసుకెళ్ళగలం అనేది నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. మార్పుని కోరుకునేవాడు, మార్పు జరగాలని ఆశించేవాడే కదా కవి. అంటే మొదట మనం నమ్మాలి, ముందు నేను నడవాలి, నమ్మాలి నడవాలి, అప్పుడు ఇంకొకరు నమ్ముతారు నడుస్తారు. అది ఐఏఎస్ అనే కాదు, నేను ఏ వృత్తిలో ఉన్నా సాధారణ మనిషిలా ఉన్నా ఒక 10,000 సంపాదించే కూలీలా ఉన్నా నేను దాన్ని తీసుకెళ్తాను. తర్వాత అంటే ఆ పెద్ద అయినాక ఆ వాస్తవిక అనే దానికి వద్దాం. ఆ ముసలాయన తాలూకా పెర్సెప్షన్లో మీరు ఆ కవితలు రాశారు, అంటే మీ వయసు చూస్తే ఇది తాతయ్యని ఇన్స్పైర్ అయ్యారా, నాన్నని ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే ప్రపంచాన్ని ఇన్స్పైర్ అయ్యారా, అదేంటి దానికి మోటివ్ ఏంటి? మోటివ్ ఇస్ నథింగ్ బట్ అంటే ఒక సమాజాన్ని మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఇన్స్పైర్ అయ్యానండి. గొప్ప గొప్ప అంటే నేను హిస్టరీ స్టూడెంట్ కాబట్టి అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళు, అంటే ఇలాంటి వాళ్ళ భావజాలాలు చెగువేర గారు. అంటే కంపారిజన్ మరీ ఎక్కువ అనుకోకపోతే మీరు త్రిపునేని గోపిచంద్ గారి అసమర్థుని జీవయాత్ర ఆ టించ్లో ఎందుకో నాకు ఆ ముసలాయన కనిపించాడు. థ్యాంక్స్. అది అంత మనం పోల్చుకోకూడదు, కాకపోతే నూనో అంటే ఆ తరానికి ఆయన మరి ఈ తరానికి ఉండాలిగా. అది అందుకని అంటే మనకి తోచింది రాయాలి అనేది. అంటే రచన అంటే ఫస్ట్ గొప్ప గొప్ప కవులు చాలామంది అవుతారు, అవ్వకపోతారు, కానీ ప్రతి ఒక్కరూ రాస్తారు. అంటే మీరు రాస్తారు, నేను రాస్తాను, ఇంకొకరు రాస్తారు, ఇంకొకరు రాస్తారు. పుట్టిన పిల్లవాడు ఆ అని రాస్తే నేను అదే రచన అని నమ్ముతాను. నాకు తోచింది నేను రాస్తున్నాను, ఆదరించే వాళ్ళు ఆదరిస్తున్నారు. అంటే దాంట్లో నేనేం చెప్పగలుగుతున్నాను అంటే నేను ఒక సొసైటీకి ఏమైనా మెసేజ్ ఇస్తున్నానా, లేదంటే నా స్టైల్ ఆఫ్ నేరేషన్లో ఏదైనా డిఫరెంట్గా ఉందా. అంటే నిజంగా సొసైటీకి మెసేజ్లు ఇస్తే తీసుకుంటారండి, ఈ సొసైటీ తీసుకుంటుంది అంటారా? అదేనండి, నేను చెప్తున్నాను కదా, మనం ఇప్పుడు మీరు ఇందాక ఠాగూర్ చిరంజీవి గారు అన్నారు, నేను శంకర్ దాదా జిందాబాద్ చిరంజీవి గారు అంటాను. సో ఏంటంటే అతను కొన్ని కొన్ని చెప్తారు ఆ సినిమాలో, ఒకడు ఉమ్మేస్తుంటే ఏ నేను తుడుచుకో అంటారు. మనం నడవాలి నమ్మాలి సత్యాగ్రహం. సో మెసేజ్ ఇస్తే తీసుకుంటారంటే, మెసేజ్ ఇస్తే తీసుకుంటారంటే భగవద్గీత రామాయణంలోంచే మనం చాలా తీసుకోవాలి. ఏంటంటే ఇక్కడ పాయింట్, ఒకడు మనిషి మనం చెప్తే మారడు, అది మారాలనుకున్నప్పుడు మన మాటలు ఉపయోగపడతాయి. కానీ మారే సమయానికి కొన్ని మాటలు అయితే తనకి రెడీగా ఉండాలి. ఆ మాటలనే నేను ఇస్తానని నేను అనుకుంటాను. పర్వాలేదండి, మీరు తెలివైన వాళ్ళు, మీతో మాట్లాడడం చాలా కష్టం. రైట్. అంటే ఏంటి ఆ తర్వాత కవితల్లో ఉన్న మీరు కథకి షిఫ్ట్ అవడానికి కారణం ఏంటి? అంటే ఏంటి, కవితలో చెప్పలేదు అనుకుంటున్నారా, చెప్పలేకపోయాను అనుకున్నారా, కవితకి రీచ్ లేదనుకున్నారా? అంటే అన్నీ టచ్ చేయాలనేది నా ఉద్దేశం. సో కవితలు టచ్ చేశాను, కొటేషన్స్ రాశాను, నేను రెండు పుస్తకాల్లో కథలు రాశాను, నెక్స్ట్ ఒక నవల రాస్తున్నాను. నవల కూడా రాస్తాను. నవల కూడా రాస్తాను. నవల అయిపోయింది ఆల్రెడీ, అది ప్రింటింగ్ పబ్లిషింగ్కి ఇవ్వాలి. అంటే కవితల్లో చురుకుదనం లేదా కవితల్లో కమర్షియాలిటీ లేదా అనేది అది వేరే విషయం. అంటే రీచ్ గురించి అంటే ఆ పెద్దావిడ ఎవరు మిమ్మల్ని సెంట్రల్ లైబ్రరీలో అడిగినట్టు ఇప్పుడు కూడా రాస్తున్నారా అన్నట్టు. అంటే కథనే నవలనే దూరం పెట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మనం కవితని ఎంతవరకు ఆదరిస్తాం అనేది ఉంది. బట్ అది ఆలోచించకుండా మీరు కవిత రాశారు, రాయడమే కాకుండా ఓన్ పబ్లిషింగ్? అవునండి, కొన్ని ఓన్ పబ్లిషింగ్. ఏంటండి మీకు అంత ధైర్యం? అంటే ధైర్యం అని కాదండి, నేను మొదటి పుస్తకం రాసినప్పటికి చాలా ఇబ్బందులు పడ్డాను. నాకు అసలు మొదటి పుస్తకం రాసేట ముందు అసలు ఒక ప్రూఫ్ రీడింగ్ అనేది బుక్ ఉంటుంది, నాకు అది ఉంటుందని కూడా తెలియదు. జస్ట్ నేను ఏదో వయలిన్ నేర్చుకునేవాడిని అప్పట్లో. వయలిన్ నేర్చుకునే క్రమంలో ఒక ఫ్రెండ్, అక్కడే పరిచయం అయిన ఒక ఫ్రెండ్ గాయత్రి అని, వాళ్ళ అమ్మగారు తెలుగు ప్రొఫెసర్ అవడం వల్ల ఆ అమ్మాయి తీసుకెళ్ళి ప్రూఫ్ రీడింగ్ ఉంటుంది, పబ్లిషింగ్ ఉంటుంది. అమ్మాయి అప్పటికే ఇంగ్లీష్ బుక్ పబ్లిష్ చేశారు ఒకటి. సో అలా అలా ఆ అమ్మాయి పరిచయం అవడం వల్ల ప్రూఫ్ రీడింగ్ సర్కిల్లో లిటరేచర్ వాళ్ళు సర్కిల్ అని కాదు, జస్ట్ అక్కడ ఒక క్షణంలో ఫ్రెండ్ అయింది అంతే. తర్వాత నేను మొదటి పుస్తకం రాసేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను. నేను రాశాక కొంతమంది తెలిసారు రైటర్, అంటే రైటర్లు ఇన్ ది సెన్స్ వాళ్ళు బుక్ రైటర్స్ కాదు, జస్ట్ ఇన్స్టా ఫేస్బుక్ రాసే అలవాటు ఉన్నవాడు, రాసే అలవాటు. సో నన్ను చూసి వాళ్ళు ఎక్కడ చేశారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు పుస్తకాలు చేయడం మొదలుపెట్టారు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళకి చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. ఈ పుస్తకాల నుంచి బేసిక్గా వచ్చేది ఏముండదు, అది మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అడిగాను. ఏమైందంటే అక్కడ నేను అనుకున్నాను, అంటే మనం ఎక్కడో బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంత ఖర్చు పెట్టి
మనలాంటి వాళ్ళు ఇంకా వెనకబడుతూ ఉన్నారు, వాళ్ళు ఖర్చు పెట్టలేకపోతున్నారు, దాని బదులు మనమే పబ్లికేషన్స్ పెట్టుకుంటే సరిపోద్ది కదా, కొంచెం ఖర్చు తగ్గుద్ది కదా, ఆదాయం ఎలాగో రాదు, కొంచెం ఖర్చు తగ్గుద్ది కదా. అంటే ఆదాయం కోసం చేస్తే అది రాస్తామండి, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ ఇంకొకటి, మీరు కవితలు కథలు అన్నారు, దాని గురించి కూడా ఎంత ఇందాక స్కిప్ అయింది, ఇప్పుడు చెప్తాను అన్నమాట. ఏంటంటే కథలు నవలు రాసేసి కవితలు వదిలేస్తే మీరు అన్నది కరెక్ట్, నా నెక్స్ట్ పుస్తకం కూడా కవితలే. అంటే మొదటగా రాసిన ఆ పెద్ద అయిన దానికి కొనసాగింపుగా ఇంకొక, అంటే వాస్తవికం మొదటి పుస్తకం అండి, దానికి కొనసాగింపుగా ఇంకోటి ఏదో వస్తున్నారని విన్నాను, తెలుసుకున్నాను. వాస్తవికం సిరాయి చప్పులు, దానికి కొనసాగింపుగా బ్రతికెరిగిన బాటసర్. బ్రతికెరిగిన బాటసర్ అనేది వాస్తవికానికి కంటిన్యూషన్ అంటారు. వాస్తవికం సిరాయి చప్పులు కంటిన్యూ. ఓకే ఓకే, రెండింటికి కంటిన్యూషన్, అంటే సిరాయి చప్పులు సిరాయి చప్పులకి బ్రతికెరిగిన ఒక సిరీస్ గా రాస్తున్నారు. ఓకే, గ్రేట్ గ్రేట్. ఓకే, అంటే ఓకే ఒప్పుకుంటాను, అంటే కవితను వదిలేనంటారు. అంటే కవిత్వం అనేది అనంతం అయితే అనువైన అవ్వను నేను అన్నట్టు. ఇది కూడా పోయిటిక్ గా చెప్పారు, పుస్తకంలో రాశానండి. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఏమైనా అంటే దాని ఏమంటారు, అంటే కథలలో కూడా నేను గమనించింది ఏంటి అంటే, తరాల గురించి ఒక కథ చదివాను. ఆ తరాల కథలో ఏంటి అంటే, ఏముంటుందిలే పాత తరం గొప్పది అని ఈ రైటర్ ఈ కుర్ర రైటర్ కూడా వచ్చి సోది చెప్తాడు. అప్పట్లో అద్భుతం అనుకుంటారు. లాస్ట్లోకి వచ్చేసరికి లేదు, తరం అనేది మారుతుంది. తాతలు తండ్రులను అనుకున్నారు, తండ్రులు పిల్లలను అనుకున్నారు, మనల్ని అనుకున్నారు, మనం తర్వాత వాళ్ళని అనుకుంటాం. కానీ ఈ మార్పుని మనం స్వాగతించాలి అనే ఒక పాయింట్ అనేది నాకు నచ్చింది. అండ్ ఇంకొక కథ చూస్తే ఏంటి అంటే, అందులో డబ్బు ప్రస్తావన, అంటే ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వెళ్ళిన ఒక పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో రాజకీయానికి ముడిపెట్టారు. అంటే ఏంటి థాట్ ప్రాసెస్ అంటే, ఐఏఎస్ ఆస్పిరెంట్గా ఈ రాజకీయాలను హిస్టరీని ఈ చదువుకోవడంలో వచ్చిన ఐడియాస్ ఇవన్నీను కొంచెం ఇంచుమించు అలాంటిదేనండి. దాంతోపాటు నా వ్యక్తిత్వం కూడా దానికి తోడైంది కనిపిస్తుంది. ఐస్ క్రీమ్ పిల్లడు మీరే అనుకుంటాను నాకు తెలిసి. అంటే చిన్నప్పుడు అందరం చూసిన వాళ్ళు, పది మంది బయట అలా అరుగు మీద ఆడుకునేటప్పుడు మనలో ఒకడు కొంచెం ఆర్థికంగా సేమియా పుల్లైస్ ఇస్తాడు మనకి, రెండు రూపాయలు ఉంటాయి మన దగ్గర, 10 రూపాయలు కూడా ఉంటాయి, 10 రూపాయలు ఉంటాయి, ఆడుకొనిస్తాడు. కొంతమంది కొనిస్తారు, కొంతమంది కొనేవారు, మనకు ఆశపడతారు. ఎగ్జాక్ట్లీ, మన దగ్గర లేదనే ఒక. సో అలా అంటే వ్యక్తి పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాడు, ఆ పరిస్థితులు బట్టి మార్పుల్లో మనకి ఆశలు పెరుగుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్లోనే ఆ కథ వెళ్ళడం జరిగింది. నేను ఇంత కావాలి అనుకున్నప్పుడు ఇంకెంతో మళ్ళీ ఉందని మళ్ళీ దానికోసం వెళ్తూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ, చివరికి ఏముంది. సో బట్ అందులో కూడా చివరికి ఏంటి అంటే, చివరకు మిగిలేది అన్నట్టు కాకుండా ఏదో బుచ్చుబాబు గారి నవల్లో లాగా గడ్డిపోసి విరవంతాను కాకుండా దాని ఎండింగ్ కూడా బాగుంది. థ్యాంక్స్. అంటే ఇట్స్ గుడ్, అంటే మంచి ఎండింగ్ అది. అంటే ఏముంది ఏమీ లేదు అంతా మిథ్య అనకుండా లేదు, అంటే నీకు నువ్వుగా డిసైడ్ చేసుకోవాలి ఏది ఇంపార్టెంట్ అనేది. ఒకసారి ఆ ఐడియాలజీ నుంచి వచ్చినట్టుంది, డబ్బులు రాకపోయినా పర్వాలేదు పుస్తకాలు నేను పబ్లిష్ చేస్తాను అని. గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్. తరాల కథకు వస్తే మనం ప్రతి తరాన్ని స్వాగతించాలి, ప్రతి తరాన్ని. కాలం మారే, కాలం అనేది మారుతుందండి. చిన్న ఎగ్జాంపుల్ అంటే సాఫ్ట్వేర్ జాబులు తీసుకున్నాం, ఒకప్పుడు టైపింగ్, తర్వాత కంప్యూటర్, తర్వాత అంటే ప్రోగ్రామింగ్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా ఇలా రకరకాలుగా వచ్చినాయి. ఇప్పుడు చాట్ జీపీటీ ఏ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాడు. సో ప్రతిదాన్ని స్వాగతించాలి మనం, స్వాగతించి తీరాలి. తరం బట్టి మారుతూ ఉంటాయి మన చుట్టూ పరిస్థితులు కూడా. ఒకప్పుడు ఇది ఏం కొండగ ఉండేదేమో, తర్వాత పెంకుటిల్లు అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు బంగ్లా అయ్యి ఉండొచ్చు, తర్వాత స్కై టవర్స్ అవ్వచ్చు, మనం చెప్పలేము. ద ఫ్యాషన్ అండ్ చేంజ్ అన్నట్టు తర్వాత చరిత్రలో ఉంటుంది. అంటే ఒక నాగరికత పుడుతుంది, మళ్ళీ అంతం అవుతుంది, మళ్ళీ తరాలు ఆ కాలం అంతే పునరుద్ధరిస్తుంది, పునరుద్ధరణ ఆ కాలం కాలచక్రం అంతే. దాంట్లో మనం ఒక చిన్న పాట మాత్రం అంతే రైట్, అది ఆ కథలో చెప్పడం అనేది బాగుంది. తర్వాత ఇంకొకటి నచ్చింది ఆ కథలో ఏంటి అంటే, ఓ పెద్ద అయినా ఓ బండ్రవత్తు ఎవరి ఫిలాసఫీ వాళ్ళు చెప్పారు. అంటే కొన్ని సినిమాల్లో నేను చూస్తాను, సినిమాలు కూడా పనిచేస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఆ కారు డ్రైవర్ కూడా ఫిలాసఫీ మాట్లాడేస్తాడు, వాడెవడో కూడా ఫిలాసఫీ మాట్లాడతాడు, అది కాకుండా ఎవరి లెవెల్ వాళ్ళకు ఉంచారు అంతేనండి. ఇప్పుడు మన పరిజ్ఞానం, మన స్థాయి, అంటే స్థాయి అంటే డబ్బులో కాదండి, ఉండే పరిస్థితులు, మనకు ఉండే పరిజ్ఞానం బట్టి మనం ఫిలాసఫీ మాట్లాడతామా లేకపోతే మాట్లాడిందే ఫిలాసఫీ అవుతుందా అనేది ఉంటుంది. ఎస్ ఎస్, ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిని ఎక్కువ చేయకూడదు, వాళ్ళకు ఉండే పరిజ్ఞానం. అవును, నా పరిజ్ఞానంలో నేను రాస్తున్నాను, ఆయన రాండ్ అనే ఇంగ్లీష్ రైటర్ ఉన్నారు, ఆవిడ పరిజ్ఞానంలో ఆవిడ రాస్తారు, ఆవిడ చూసిన పరిస్థితులు బట్టి ఆవిడ రాస్తారు.
మనం దేన్ని తీసిపడేయకూడదు. అంటే అందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎవరి లెవెల్స్లో అంటే అన్ని పాత్రల్లోకి రచయిత వచ్చేసి రచయిత తెలివితేటల్ని చొప్పించేసి అందరి పాత్రల్ని రచయితే మాట్లాడేసి కాకుండా ఏ పాత్ర గారికి తగ్గట్టు ఉంచారు. అంటే నేను సినిమాల్లో కూడా రాసుకున్నప్పుడు నమ్మేది క్యారెక్టర్. ఎస్, ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎంతవరకు బిహేవ్ చేయాలి, ఎన్ని లిమిటేషన్స్ ఉండాలి. ఇప్పుడు కోపపడేవాడు వచ్చి సడన్గా ఏడవకూడదు. ఆడు కోపం ఎప్పుడు రావాలో అప్పుడు రావాలి. రావాలి. చీమ కొడితే ఆడు కోపపడి చీమలు అందరినీ చంపేయకూడదు ఆ క్యారెక్టర్. సో అంటే సినిమాలు రాసుకునేటప్పుడు కూడా పాత్ర యొక్క చుట్టుకొలత ఉంటుంది, ఆ లిమిటేషన్స్ దాటకూడదు, ఆ క్యారెక్టర్ ఆర్క్ని దాటకూడదు. సో అలాగే నేను కథల్లో కూడా రాస్తాను, నవల్లో కానీ కథల్లో కానీ. కేఆర్ గారు అంత బాగానే ఉంది. కవితలు పుస్తకాలు రాసుకునే మీరు, ఐఏఎస్కి వెళ్దాం అనుకున్న మీరు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు? అసలు ఈ క్రాఫ్ట్ మీద మీకు పట్టు ఎలా కుదిరింది, లేదా మీకు సినిమా పిచ్చి ఉందా? అంటే సినిమా పిచ్చి అనేది అయితే లేదండి. చిన్నప్పటి నుంచి అందరం సినిమాలు చూసేవాళ్ళమే, కాకపోతే సినిమా పిచ్చి అనేది అయితే లేదు, ఇప్పటికి కూడా లేదు నిజంగా. ఫస్ట్ పుస్తకం రాసినప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో ఒక అంటే అప్పటికే ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీసిన ఒక డైరెక్టర్ నాకు మెసేజ్ చేశారు, వంశీ అని చెప్పేసి. ఆయన ఇలా ఒక కథ రాసుకున్నాను, దానికి మాటలు రాస్తారా అని అడిగారు. అంటే అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అంతే. గ్రేట్. అంతే. సో నేను అప్పటికి నాకు మాటలు రాయడం రాదు నిజంగా, అంటే డైలాగ్స్ ఎలా రాయాలి ఏంటి అనేది తెలియదు. 2020లో జరిగింది, 2020 ఆగస్ట్ ఆ టైంలో. అప్పటికి నేను పుస్తకం ఒకటే రాశాను, కవిత్వాలు ఒకటే తెలుసు. అయితే అప్పుడు నాకు తెలియదు అండి అని చెప్పేసి. అప్పుడు కథ కూడా రాశారా? కథ రాసుంటే ఇంకా వేరేగా ఉండేది. అయితే కవిత్వాలు ఒకటేనండి నాకు తెలిసిన, మాటలు రాయడం రాదు. అయితే అతను ఒక సీన్ ఇచ్చి రాయండి, పర్లేదు మీరు రాయగలరు అన్నారు. అయితే నేను రాశాను కానీ పంపించలేదు, నాకు నచ్చలేదు ఫస్ట్. 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు ఆయన, ఏంటమ్మా పంపించలేదు నాకంటే. లేదు సార్ నాకు నచ్చలేదు, నేను రాయించారు నాకు వద్దు ఇలాంటివి అని చెప్పేసి అంటే, ఆయన ఏం కాదు మీరు రాసింది పంపించాను. అతనికి చాలా నచ్చేసింది, చాలా బాగా రాసావమ్మా నువ్వు, మా దాంట్లో ఉన్నావు, ఇది టెస్టింగ్ కోసం మాత్రమే నిన్ను ముందే నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నారు. సో అప్పటి నుంచి ట్రావెల్ అయ్యాను, ఇప్పుడు అది జరుగుతుంది ఆన్ గోయింగ్. తర్వాత ఇంకొక 3-4 సినిమాలకి వర్క్ చేస్తున్నాను. కొన్ని కొన్ని స్క్రిప్ట్స్ అయ్యాయి, కొన్ని కొన్ని చేస్తున్నాను. ఒకటి దిల్రాజ్ గారి ప్రొడక్షన్లో చేస్తున్నాను, శ్రీకారం డైరెక్టర్ అతను, కిషోర్ అని కిషోర్ గారు చేస్తాను. ఇంకొక అంటే ఇంకా సినిమాలు బ్యానర్స్ వరకు వెళ్ళలేదు. అంటే మాటల రచయితగా మాత్రమేనా? మాటలనే కదా, అంటే వీటికైతే మాటలు, కథా సహాయం. కథా సహాయం అంటే స్క్రీన్ ప్లేలో కూడా? స్క్రీన్ ప్లేలో కూడా కొంచెం. అంటే సినిమా పిచ్చి లేదన్నారు, మరి స్క్రీన్ ప్లే మీద పట్టు ఎలా వచ్చింది? బై ఫ్లో అండి. బై ఫ్లో అంటే ఇన్బిల్ట్ అంటారా? ఇన్బిల్ట్ అని నేను నమ్మను, చూస్తూ పెరిగాం కదా సినిమాలో, సబ్ కాన్షియస్ మైండ్లో అవి రన్ అవుతూ ఉండొచ్చు. ఎస్ ఎస్. ఇంట్లో ఏమైనా ఒక పుస్తకానికి ముందు మాటలు నేను చూశాను, అమ్మమ్మ నేర్పిన భాషను అమ్మ నేర్పిన భాషనో చెప్పారు. అంటే ఏంటంటే మాతృభాష అనే మీ ఉద్దేశమా, లేకపోతే అమ్మమ్మ కానీ అమ్మ కానీ మీకు తెలుగు రావడంలో కానీ ఇలాంటి రాయటంలో కానీ ఏదైనా ఇన్స్పిరేషన్ ఇచ్చారా? అంటే వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇవ్వడం కాదండి, వాళ్ళు ఉండడం వల్లే నేను జన్మించాను కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాతృభాష వాళ్ళ వల్లే నాకు అలవాటు. అదే విధంగా ప్రోత్సాహం ఎలా ఉంది ఇంట్లో? పర్లేదండి, అంటే వద్దు అనరు, వెళ్ళిపో అనరు. స్వేచ్ఛనిచ్చారు, అక్కడక్కడ దెబ్బలేస్తూ ఉంటారు. ఉండాలండి, ఉండాలి, మనం పేటర్ అయిపోతాం. అదే. ఎస్ ఎస్. ఏమన్నారు పేటర్ అయిపోతారు మొత్తానికి, అది యంగ్ బ్లడ్ కదా. తర్వాత మీరు గోదావరి జిల్లాలో కొన్నాడని విన్నాను. అవునండి. బట్ హైదరాబాద్లో చదువుకున్నారు. అవునండి. గోదావరికి వెటకారం ఎక్కువేనండి? అంటే వెటకారం అంటే అది అమ్మో నన్ను తిట్టుకుంటారేమో, కానీ భాష మీద పట్టు ఒకటి ఉంటుంది. అవునండి. ఆ రాయటంలో ఒక ఒక ఏమంటారు ఒక సెటైర్ ఉంటుంది. దాంట్లో ప్రేమ ఉంటదండి, కల్మషం ఉండదు. కల్మషం ఉండదు, అది వెటకారం అనుకునే వాళ్ళు వెటకారం ఉంటుంది చెప్పేది, అదే నమ్ముతాను నేను. వెటకారం అనుకునే వాళ్ళు వెటకారం అనుకుంటారు, అమాయకత్వం అనుకునే వాళ్ళు అమాయకత్వం. ఏమీ కాదండి, అమాయకులేం కాదు, బట్ కాస్త మృదువుగా ఉంటారు. మృదువుగా, సున్నితత్వం మనసు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అక్కడ షూటింగ్కి వెళ్ళిన అనుభవం నాకు బాగా, ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, దానివల్ల ఏంటంటే అందుకు అడిగాను. ఆ వెటకారాన్ని బట్ మీ పుస్తకాల్లో చూడలేదు, అంటే కాస్త సీరియస్నెస్ కానీ రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక్క మాట బయటకు వచ్చింది. అంటే వెటకారం అనేది
ఎక్కడ పడితే అక్కడ చూపించకూడదు కదండి. అంటే లేదు, గోదావరి జిల్లాలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా చూపిస్తారు. బట్ మీరు ఏంటంటే చదువుకున్న వాళ్ళు అవడం వల్ల, అంటే చిన్నప్పటి నుంచి కాస్త హైదరాబాద్ లో పెరగడం వల్ల నాకు అంటే ఆ యాస మీద పట్టు కానీ కాస్త తక్కువ అండి. కాకపోతే అక్కడ మనుషులతో మాట్లాడేటప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎరా ఏం చేస్తున్నారా అని. ఎగ్జాక్ట్లీ. మరిన్ని విషయాలను మా తదుపరి వీడియోలో తెలుసుకుందాం. బేసిక్గా అంటే రచయితల్ని ఇంటర్వ్యూస్కి పిలవడం అనేది చాలా చిన్న అంటే అరుదైన విషయం. అలాంటిది నన్ను సత్యం గారు గుర్తించి నా పుస్తకాలు చదివి ఒక యాంకర్ని పిలిపించి, యాంకర్ కూడా హీ హిమ్సెల్ఫ్ యాజ్ అ రైటర్ అవ్వడం, నన్ను ఎన్నో ప్రశ్నలు అడగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాంటి ఛానల్ని మనం తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సత్యం 24 ఫ్రేమ్స్. థ్యాంక్స్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.